అప్పులు వచ్చినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది కదా, ఎందుకంటే కార్పొరేషన్లను కుదరబెడుతున్నారు, ఎఫ్ఆర్బిఎం పరిధి మించి ఆర్బిఐ నుంచి పర్మిషన్ తీసుకుని తీసుకొస్తున్నారు, అయినా కూడా 15 తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా. నిజంగా మిమ్మల్ని ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, బాధ్యత చేసే కార్యక్రమం ప్రభుత్వం వైపు జరిగితే జరగవచ్చు, కానీ అప్పులు తెచ్చినా ఇవ్వట్లేని పరిస్థితి కదా. ఉన్నది అది, ఇవాళ ఉన్న పరిస్థితి అది. దాంట్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళ పొలిటికల్ మోటో ఏంటి, వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అనేది అది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగులు కూడా ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో పౌరుల్లో భాగంగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులకు కూడా ఉద్యోగ కుటుంబాలు ఉన్నాయి, ఉద్యోగ కుటుంబాలు కూడా రాజకీయంగా ఇవాళ ఉన్నటువంటి అధికార పార్టీకి కావచ్చు లేకపోతే ఏదో ప్రతిపక్షానికి కావచ్చు చెంది ఉండవచ్చు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటువంటి ఇదో సంక్షేమ రాజ్యంగా ప్రజల సంక్షేమాన్ని చూస్తున్న సందర్భంలో ఆ ప్రజల్లో భాగంగా ఉన్న ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం మాత్రం ప్రభుత్వానికి ఉంది. అంటే ప్రధానంగా ఆర్టీసీలో ఇట్లాంటి అంటే పరిస్థితి చూస్తుంటాం గత కొంతకాలం, ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు, ఎందుకంటే ఆర్టీసీ నష్టాల్లో ఉందని పేరుతో 25, 26, 27 చివరిలో మంత్ ఎండింగ్లో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కానీ ఇవాళ మీ పరిస్థితి కూడా ఈ విధంగా తయారైతే కనీసం ఉద్యోగ సంఘాల నేతలు, అది ఎవరైనా సరే, కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఎందుకు లేరు? ఎందుకు లేరనేది ఇవ్వని వాళ్ళని అడగాలి, ఇచ్చే వాళ్ళని అడిగితే ఉపయోగం. ఇప్పుడు మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ రిప్రజెంట్ చేసాము, మిమ్మల్ని కాదు మిగిలిన సంఘాలు అన్నింటినీ. మేము ఇంతకుముందు ఇవాళ కాదు, మేము జీతాలు ఎప్పుడైతే ఆలస్యం డిఫర్మెంట్ దగ్గర నుంచి చూడండి, డిఫర్మెంట్ సందర్భంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక ఉంది 79 సంఘాలతోటి, మేము అందులో భాగస్వామి ఉన్నాం. మేమందరం కలిసి సరైంది కాదని చెప్పి ప్రభుత్వానికి చెప్పాము. సరే 3 నెలల తర్వాత మళ్ళీ డిఫర్మెంట్ క్యాన్సిల్ చేశారు, ఆ తర్వాత ఆ అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చారు, అయిపోయింది. ఆ తర్వాత కూడా నెల మొదటి తేదీకి జీతం పొందడం అనేది ఉద్యోగ హక్కు, తప్పనిసరిగా ఇవ్వాలని పదే పదే అప్పటి నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. సప్లిమెంటరీ బిల్స్కి సంబంధించి కూడా ఇట్లా మీరు ఆపడం సరైంది కాదు, తర్వాత బిల్స్ కూడా మేము పైర్వే చేసుకున్న వాళ్ళకి టోకెన్ నెంబర్లు ఇచ్చిన వాళ్ళకి బిల్లులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు, మీరు సీరియల్ ఆర్డర్ పాటించండి, డేట్ ఆఫ్ అప్రూవల్ ప్రకారం ఏ రోజు ఫస్ట్ ఇస్ ఫస్ట్ అన్నట్టుగా ముందు వచ్చిన వాటిని ముందు చేయండి, అట్లా మీరు పాస్ చేయండి. అసలు మేము అడగాల్సిన అవసరం ఏముంది? మీరు నిర్దిష్టమైన గడువు పెట్టి ఇగో ఈ బిల్స్ ఈ డేట్ని వచ్చి ఈ డేట్ వచ్చి ఈ డేట్ కల్లా క్లియర్ కావాలి, ఆ రకం మీరు నిర్దిష్టమైన గడువు పెట్టుకుని క్లియర్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఇవన్నీ పదే పదే అడుగుతున్నాం, అందుకని ఏ నెల కానెల మేము ఇది పోతున్నాం. ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలుస్తున్నాం, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాం. నిన్న ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా లెటర్ పెట్టారు. ఇట్లా మేము అనేక సందర్భాల్లో కలిసాం, లెటర్ పెట్టాం, మాట్లాడాం, విడిగా టీఎస్యూటీఎఫ్గా మేము మాట్లాడాం, అట్లాగే యూఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా కానీ ఐక్య వేదిక తరఫున కానీ అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక అడగని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది వాళ్ళని అడగాలి, కానీ అది మాకు అప్రస్తుతం కదా. అది అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, అంటే 15, 16, 18 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే ఇక రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే అప్పులు ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు కేంద్రం అని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఉండదండి, అదే కొస్త ముందు చూపు కొరవడినటువంటి ఫలితంగా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా దీన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి ఎక్కడ వృధా ఖర్చులు ఉన్నాయో అవి నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. తర్వాత ఆదాయ మార్గాలు ఏమున్నాయి, ఇంకా కొత్తగా ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఏమున్నాయో చూడాలి. వాటిని చూసిన తర్వాత అట్లా కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి అంశాలు, జిఎస్టీకి సంబంధించినటువంటి రాసిపోతూ వాటా కానీ, లేదా ఇంకితరత్ర కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిని రాబట్టుకుని రాష్ట్రంలో ఓ ప్లాన్డ్గా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగుల జీతాలు ఏ నెల ఎంత కావాలి, ఆ నెలలో వచ్చిన ఇన్కమ్ ఎంత, అందులో నుంచి ఎంత ఉద్యోగుల జీతాలు పోవాలి, మిగిలిన దేనికి ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే ఆ ప్లానింగ్ అనుగుణంగా చేయడానికి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడున్న అధికారులు, ఆర్థిక శాఖ అధికారులు చేయటం లేదని కాదు, కానీ చేసేటువంటి దాంట్లో వాళ్ళ ప్రాధాన్యతలు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా నియంత్రించబడుతున్నాయి అనేదే కారణం. మనం ఆలోచించుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం, ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగుల జీతాలని ఇదొక వేస్ట్ ఎక్స్పెండిచర్, వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అన్నట్టుగా కాకుండా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో లేకపోతే ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగానే ఇది కూడా ఒక అనివార్యమైనటువంటి పద్ధతిగా చూపించుకొని ఈ అమౌంట్ని కూడా చూసుకున్న తర్వాతనే మిగిలిన వాటిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.